ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి ఇది వరకు మామూలుగా పది రోజుల పాటు ఇప్పుడు అన్నం తింటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెమే చిన్న క్వాంటిటీ వైట్ రైస్ చాలా పెద్ద చూపెడుతున్నారు సారీ వైట్ రైస్ కూర ప్రోటీన్ అన్ని పెట్టుకు తింటే లేదు ఒక స్వీట్ మా ఫ్రెండ్ బర్త్డే అని తెచ్చిచ్చాడు ఒక స్వీట్ వైట్ షుగర్ తో తినేస్తే నెక్స్ట్ డే ఎందుకు నాకు బాడీలో బ్లోటింగ్ వచ్చినట్టు ఉంటది ఇప్పుడు ఏంటంటే నేను ఇంకోటి మా ఫ్రెండ్ది స్వీట్ అని తినొద్దని నేను అన్నాను నేను అదే అగైన్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ బ్యాలెన్స్ మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటున్నారనిపిస్తుందో మీద జాలి వేస్తుంది జాలి వేస్తే ఏది సస్టైన్ చేయలేరు కరెక్ట్ గుర్తుపెట్టుకోండి అది చదువైనా అది పనైనా అది తిండి అయినా షుడ్ యు షుడ్ ఫూల్ యువర్ బ్రెయిన్ ఎట్లా నీ మీద నీకు జాలి రావద్దు అట్లా కాబట్టి నువ్వు నేను తినా నేను ఈరోజు అస్సలు బిర్యానీ తినా నేను అస్సలు అన్నం తిన స్వీట్ తిన అంటే అది నాలుగు రోజులు ఉండే ముచ్చటే తర్వాత నువ్వు ఇంకా స్పైల్ అయిపోతావు కాబట్టి తినండి కానీ నేను ఏమంటానంటే నెక్స్ట్ మీల్ కట్ డౌన్ చేయండి అండ్ ఇంకో పాయింట్ ఏంది మీరు బ్లోటింగ్ ఎందుకు వస్తుందంటే ఆబ్వియస్లీ మన బాడీ ఏదైనా కానీ అడాప్టేషన్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుందండి నువ్వు దేనికి అలవాటు చేస్తే దానికి అలవాటు అవుతుంది ఏసీలో ఉండి సడన్గా ఎండకొతే చమరపడుతుంది అదే పొద్దున్న నుంచి మేము చిన్న ఉండగా బర్లు ఎడ్లు కాసినప్పుడు అట్లే ఇదే ఎండలో మొన్న నేను మా డ్రైవర్తో ఉంటున్నా ఇదే ఎండలో రోజు బర్లు ఎడ్లు కాసేవాడిని పదేళ్ళ కింద వరకు ఏం కాలేదు ఇప్పుడు ఎందుకు నాకు వేడైతుందంటే అంతేగాని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అవి ఉన్నాయి ఖచ్చితంగా నేనేమంటానంటే ఇప్పుడు ఇంతకాలం తిన్నా కాంది ఇప్పుడు ఎందుకు అవుతుంది అనే దానికి చెప్తున్నాను ఆబ్వియస్లీ ఎప్పుడైనా ఐగ్లైసిమిక్ ఇండెక్స్ నువ్వు కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోగానే నీకు పోగానే దాని మీద వర్కౌట్ ఎక్కువైపోయి దాన్ని ఎనర్జీ అవసరం అయిపోయి కొంచెం డల్గా అనిపించడము దానికి ఇంకా చాలా మెకానిజమ్స్ ఉన్నాయి దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ సో ఇవన్నీ ఉంటాయి కానీ అంతకాలం లేనిది ఇప్పుడు ఎందుకు అయింది అని అంటే నువ్వు యూఆర్ ట్యూన్డ్ ఫర్ వన్ వన్ ఫుడ్ సడెన్గా ఇయ్యగానే నీ నీలో ఉన్న ఎండోక్రైన్ అంతా ఎండోక్రైన్ ఫంక్షన్ అంతా ప్యాంక్రియాస్ ఇచ్చే ఇన్సులిన్ కావచ్చు గ్లూకగాన్ కావచ్చు మిగతా హార్మోన్స్ అంతా మారిపోతుంది మారిపోవడం వల్ల యూ స్టార్ట్ అన్ని బ్యాక్టీ ఇంతకాలం బ్యాక్టీరియా మార్చినావు కొత్తదాన్ని ఇచ్చేసరికి అది రైట్ ఆగమవుతుంది ఇప్పుడు అన్ని స్టూల్ టెస్ట్లు కూడా వచ్చేసాయి కదండి ఎట్లాంటి మైక్రోబయం ఉంది చూడాలి మైక్రోబయం మొత్తం టెస్టింగ్ చేయగల చేసి దాన్ని బట్టి కూడా గట్ అంటే గట్ బ్యాక్టీరియా ఇప్పుడంత ప్రొఫైల్ యాక్టిక్ జీన్ టెస్టింగ్ హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్లే చేసి నీ జీన్కి ఇప్పుడు కొన్ని ఒక ప్యాంటప్రజోల్ టాబ్లెట్ ఇవ్వాలంటే కూడా నీకు ప్యాంటప్రజోల్ పనిచేస్తా పని చేస్తా ఇసమ ప్రొజలు పనిచేస్తా కూడా టెస్ట్ చేయగలుగుతాం అండ్ గట్ బ్యా బ్యాక్టీరియాని బట్టి మీకు ఎట్లాంటి గట్ బ్యాక్టీరియా అంటే ఇంకా ఫుల్ బ్లోన్ రాలేదు ఫుల్ బ్లోన్ గట్ బ్యాక్టీరియా అనాలసిస్ అనేది బ్యాక్టీరియా ఇంకా రాలేదు బట్ రీజనెబ్లీ ఒక ఎంతో పైసలు ఉన్నవాళ్ళు టైం ఉన్న వాళ్ళు పోయి చేయించుకోవచ్చు అంతే